Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ షర్మిల భేటీ ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్తో నేరుగా ఇప్పటి వరకు ఆమె కలవలేదు. కనీసం కుటుంబ కార్యక్రమాల్లో అయినా వారిద్దరూ కలిసి పాల్గొన్న ఉదాహరణలు లేవు. తాజాగా ఇద్దరికీ అవకాశం వచ్చింది ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలో జగన్ షర్మిల భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో షర్మిల తన పార్టీ ప్రకటనకు కూడా అదే ముహూర్తాన్ని ఎంచుకున్నారు. పార్టీ ప్రకటన అనంతరం తండ్రి సమాధి వద్ద ఆశీస్సుల కోసం వచ్చే షర్మిల జగన్తో సమావేశం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 7, 8, 9 తేదీల్లో సీఎం జగన్ కడప అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తారు. 7వ తేదీ సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయ వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. అనంతరం 8వ తేదీ తండ్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు జగన్. వైఎస్ ఘాట్లో నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించే రైతు దినోత్సవంలో పాల్గొని రాత్రికి తిరిగి ఇడుపులపాయకు వస్తారు. 9వ తేదీ కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బద్వేల్ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. కడప విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ఇది ఆయన షెడ్యూల్. ఈలోగా ఇడుపులపాయలోనే వైఎస్ఆర్ షర్మిలతో ఆయన కాసేపు సమావేశమవుతారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ నడుస్తోంది. రాయలసీమ వాసుల ప్రయోజనాల కోసం జగన్ ప్రయత్నిస్తూ ఉంటే తెలంగాణకు మద్దతుగా షర్మిల మాట్లాడుతున్నారు. ఈ దశలో షర్మిల సీమకు వస్తారా, సీమకు ఇబ్బంది కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆమె పూర్తిగా సమర్థిస్తారా అనేది అనుమానంగా మారింది. తెలంగాణ ప్రజలకు మద్దతిచ్చిన షర్మిల సీమ బిడ్డే. ఈ దశలో షర్మిల వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇడుపులపాయ వచ్చినా జగన్తో భేటీ అయ్యే సమస్య లేదని మరికొందరు అంటున్నారు. అన్న చెల్లెళ్ళిద్దరూ కుటుంబ కార్యక్రమం సందర్భంగా కలవడం సాధారణ విషయమే అయినా రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.